నా వయస్సు లక్షల సంవత్సరాలు. శ్రీ షిరిడీ సాయిబాబా. చూడడానికి షిరిడీ సాయినాథుడు ముస్లిం వలె కనిపించడం వలన కొందరు ఆయన ఆరాధించడానికి సంశయిస్తున్నారు. కానీ ఇది విఘ్నులకు తగిన వైఖరి కాదని కొంచెం యోచిస్తే తెలుస్తుంది. మామిడి పండు తొక్కు ఒగరని పండునే పారేయడంలాగా ఉంటుంది. ఇలా చేసే ప్రాణి ప్రకృతిలో ఒకటైనా ఉన్నదా? అయితే అది భౌతికమైన విషయం. వింతైన సాయి వేషభాషల మాటున దాగి ఉన్నది పరమోత్కృష్టమైన సనాతనము విశ్వజననీయము అయిన ధర్మసూత్రం. కనుక దానిని గ్రహించడానికి యోచన గల మానవ మీద అవసరం. షిరిడీ చిన్న గ్రామం. ఊరి బయటనున్న వేప చెట్టు కింద సుమారు 16 సంవత్సరాల యువకుడుగా శ్రీ సాయి మొదట ప్రకటమయ్యారు. అది సుమారు క్రీస్తు శకం 1854 ప్రాంతం. ఇంతకు మించి వీరి పూర్వపరాలు ఎవరికీ తెలియవు. నాటికే వారి పరిపూర్ణ విరాగి. అహర్నిశలు శీతోష్ణాదులు లెక్కచేయకుండా ఆ చెట్టు కిందనే నివసించేవారు. స్పృహద్రూపి వారి బ్రహ్మవర్చస్సుకు ముగ్ధులై కొంతమంది గ్రామస్తులు మాత్రం నిత్యం వారిని దర్శించేవారు. వారి వద్ద చేతిలో ఒక చిన్న దండము, భిక్ష కోసం రేకు డబ్బా, చిలుంగొట్టం తప్ప మరే వస్తువులు ఉండేవి కావు. నిత్యం నియమంగా 5 ఇండ్లకు మాత్రమే భిక్ష కోసం వెళ్ళేవారు. వారేమి పెట్టుకున్నా 6వ ఇంటికి వెళ్లకుండా తమ స్థానానికి చేరుకునేవారు. నమస్కరించిన వారిని అల్లా మాలిక్ హై, అల్లా అచ్చేకరేగా అని ఆశీర్వదించేవారు. ఎక్కువగా ఏకాంతముగాను మౌనంగాను ఉండేవారు. అప్పుడప్పుడు తమలో తాము ఏదో మాట్లాడుకుంటూ చిత్రమైన భంగములు చేస్తుండడం వలన ఎక్కువ మంది ఆయనను పిచ్చివాడని అనుకునేవారు. కానీ ఆయన ఆశీస్సులతో కొందరి కష్టాలు తీరి కోరికలు నెరవేరడంతో కొద్దిమంది జనం ఆయన దర్శనానికి వస్తుండేవారు. ఈ వింత బాలుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడనేది ఆ గ్రామస్తులందరి సమస్య. ఒకరోజు ఒక భక్తుడికి దేవత పూనగా ఆ గణాన్ని అందరూ ఈ యువకుని గూర్చి అడిగారు. అప్పుడు ఆ గణము ఆ వేప చెట్టు కింద ఒక చోట తవ్వించగా అడుగున ఒక భూగృహము, అందులో వెలుగుతున్న దీపాలు, పూజాదులు చేసిన గుర్తులు ఉన్నాయి. అది చూసి ఈ యువకుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి దేవత తొలగిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ వింత యువకుడు ఆ భూగృహంలో తమ గురువు యొక్క సమాధి ఉన్నదని, దాన్ని యథాపూర్వం మూసివేయాలని మాత్రమే చెప్పారు. నాటి నుండి ఎందరో వచ్చి ఆయన అనేక ప్రశ్నలతో విసిగించసాగారు. కొద్ది కాలంలో ఆయన గ్రామం విడిచి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. 1856లో ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిలను సంపన్నుడైన ముస్లిం ఎక్కడికో వెళుతుండగా దారిలో అతడి గురువును తప్పించుకుని కనిపించకుండా పోయింది. అతడు ఆ ప్రాంతమంతా కొన్ని రోజులు శ్రమపడి వెతికాడు, కానీ దాని జాడ దొరకలేదు. నిరాశతో అతడు తిరిగి వస్తుండగా దారి పక్కనున్న ఒక మామిడి గున్న కింద ఒక వింత పక్కీరు కూర్చుని కనిపించాడు. ఆయన ఆదరంగా పాటిల్ని పిలిచి అతడి గుర్రం సంగతి విని, నీ గుర్రం అక్కడున్న చూడు అని ఒక దిక్కు చూపారు. అక్కడ తన గుర్రాన్ని చూసి పాటిల్ దాన్ని తీసుకుని కృతజ్ఞతతో పక్కీరు వద్దకు వచ్చాడు. ఇంతలో పక్కీరు చిలుం సిద్ధం చేశారు. మట్టి గొట్టంలో ఒక వైపు పొగాకు ఉంచారు. తన చేతిలోని దండంతో ఆయన నేల మీద తట్టగానే అక్కడి నుండి బుడబుడమని జలం ఊరింది. అందులో తడిపిన గుడ్డను ఆ గొట్టం చివర చుట్టి ఆ దండంతోనే నేలపై మరొకసారి తట్టారు పక్కీరు. అక్కడి నుండి నిప్పు కణిక బయటపడ్డాయి. వాటిని పొగాకు మీద ఉంచి చిలుం పీల్చి పాటలకు అందించారు. పక్కీరు మహిమకు ఆశ్చర్యచకితుడైన వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు పాటిల్. కొద్ది కాలంలో అతని మేనల్లో వివాహం షిరిడీలో జరగడానికి నిశ్చయమైంది. ఆశీర్వదించడానికి పక్కీరును కూడా తీసుకుని పెండ్లివారు షిరిడీ చేరారు. అందరూ బండ్ల నుండి దిగుతుండగా చూచిన షిరిడీ వాస్తవ్యుడు మహల్సాపతి, ఇది వరకు ఆ గ్రామం వదిలి వెళ్ళిన వింత యువకుడే ఈ పక్కీరని గుర్తించి సగౌరవంగా ఆయే సాయి రండి స్వామి అని సంబోధించారు. నాటి నుండి అందరూ ఆయన్ను సాయిబాబా అని పిలవనారంభించారు. తర్వాత పెండ్లివారు తిరిగి వెళ్ళిపోయినప్పటికీ సాయిబాబా మాత్రం 1918లో విజయదశమి నాడు సమాధి అయ్యేంత వరకు అక్కడే స్థిరంగా ఉండిపోయారు. భక్తుల బలవంతం మీద సాయి ఈసారి గ్రామంలోని శిథిలమైన మసీదులో నివసించనారంభించారు. వారికి కనువిప్పు కలిగించడానికి అన్నట్లు ఆ మసీదుకు సాయి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఎదుట తులసిమాతను ప్రతిష్ఠించారు. ఉత్తర దిక్కుగా తమ ఆసనం ఏర్పాటు చేసుకుని ఆగ్నేయంగా నిరతాగ్నిహోత్రం కొనసాగించారు. ముస్లింలు నివేదనలు ఇచ్చినప్పుడు సాయి వారితో కలిసి పాతిహాను ప్రార్థన చదివి భగవంతుడికి నివేదించి
భక్తులకు ప్రసాదంగా పంచేవారు. హిందువులు తమ ధర్మానుసారము శ్రీ సాయిని పూజించేవారు. ఈ రెండు మతాల వారిని తమ తమ పండుగలను పరస్పర ప్రేమతో కలిసి జరుపుకోమనేవారు సాయి. నాటి నుండి నేటి వరకు ముస్లింలు ఉరుసు లేక చందనోత్సవం, హిందువులు శ్రీరామనవమి ఒకే రోజున కలిసి వేడుకగా చేసుకుంటారు. ఈ ఆరు దశాబ్దాలలో నిత్యము కొన్ని వందల మంది సాయిని దర్శించి వెళ్ళేవారు. తమ భక్తులను తమ అద్భుతమైన లీలల్లో సాయి ముంచెత్తారు. అయితే ఆ లీలలు తమ వ్యక్తిగత కీర్తి ప్రశ్నల కొరకు ఆయన చేయలేదు. వాటికి తాను కర్తను కానని, తను భగవంతుని బానిసనని, తన భక్తులు కట్టి దివ్యానుభవాలను భగవంతుడే ప్రసాదిస్తాడని, తమ మహిమంతా కేవలం తమ గురువు యొక్క కృపేనని సాయి చెప్పేవారు. అసంఖ్యాకులైన భక్తులకు కలిగిన దివ్యానుభవాలు స్థూలంగా ఈ క్రింది విధంగా క్రోడీకరించి చెప్పవచ్చు. 1. రామభక్తులకు శ్రీరాముడుగాను, విఠలుని భక్తులకు విఠలునిగాను, ఆంజనేయస్వామిని కొలిచేవారికి మారుతిగాను, గణపతి భక్తులకు వినాయకుడుగాను, దత్తాత్రేయ భక్తులకు తామే దత్తాత్రేయమని, దత్తమూర్తి అని సాయి దర్శనమివ్వడమే కాక అనుభవపూర్వకంగా నిరూపించారు కూడా. అంటే ఆయన సకల దేవతా స్వరూపులు. 2. వివిధ గురువులను సత్పురుషులను సేవించేవారికి తామే సకల సాధు సత్పురుషుల స్వరూపమని బాబా నిరూపించారు. వారి వారి భక్తులకు తామే తమ సమకాలికలు, అక్కలకోట వాస్తవులైన స్వామి సమర్థుల రూపంలోను, గురుగోలప్ స్వామిగాను, సమర్థ రామదాస్ స్వామిగాను, నాందేడ్లోని మౌలి సాహెబ్ గాను, సాయికేడాలోని దునీవాలా దాదాగాను, తపోవనంలోని సిద్ధయోగి గాను సాయి దర్శనాది అనుభవాలు ప్రసాదించారు. 3. సకల జీవరాశి తమ రూపాలేనని కూడా సాయి భక్తులకు నిరూపించారు. ఎవరైనా ఆకలిగా ఉన్న కుక్కలను, మనుషులను ఆదరించినా దండించినా అదంతా తనకే చెందినట్లు సాయి భక్తులకు ఎరుకుపరిచేవారు. అంతేకాదు, వివిధ దేవతా విగ్రహాలు, పటాలు తమ రూపాలేనని, ఎవరు వాటిని పూజించినా ఆ పూజలన్నీ తమకే చెందుతాయని వారు నిరూపించారు. ప్రత్యేకించి తమకు తమ పటానికి ఎట్టి భేదము లేదని బాబా నిరూపించారు. ముంబై నుండి ప్రప్రథమంగా షిరిడీ వచ్చిన వాణిని గూర్చి ఇతర భక్తులతో సాయి, ఇతడు నాకు 4 సంవత్సరం నుంచి తెలుసు అని చెప్పాడు. అతడు 4 సంవత్సరాల పూర్వం ముంబైలో సాయి పటాన్ని మొట్టమొదటిసారిగా చూసి నమస్కరించాడట. షిరిడీలో ఉన్న బాబా తాము బాంద్రాలోని ఒక భక్తుని ఇంటికి ఆకలితో వెళ్ళామని, అతడు తమకేమీ నైవేద్యం ఇవ్వలేదని బాబా ఒకనాడు అన్నారు. విచారిస్తే బాంద్రాలోని భక్తులు సాయి పటాన్ని పూజించి నైవేద్యం ఇవ్వడం మర్చారని తెలిసింది. సాయి సర్వజ్ఞులు. ఈ చరాచర జగత్తులో వారికి అనుక్షణం అన్నీ తెలుస్తుండేవి. ఒకనాడు మసీదు గోడ మీద బల్లి కూసింది. శకునమేమని భక్తుడు అడిగాడు. ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందని ఆ బల్లి సంతోషిస్తున్నది అన్నారు సాయి. కొంతసేపటికి గుర్రం మీద షిరిడీ చేరిన ఒక వ్యక్తి అలసి తన గుర్రాన్ని మసీదు ముందు కట్టేశాడు. దానికి ఒలవలు పెడదామని గుడ్డ సంచి తీసి దులిపాడు. అందులో నుండి ఒక బల్లి బయటపడి గోడ మీద ఉన్న బల్లిని చేరింది. ఆగంతకుడు ఔరంగాబాద్ నుండి వచ్చినట్లు తెలిసింది. 6. శ్రీ సాయి సర్వసమర్థులైన భక్త రక్షకుడు. దూర ప్రాంతాల్లో ఆపదలో చిక్కి వారిని స్మరించిన భక్తులు ఎదుట తక్షణమే ప్రత్యక్షమై వారిని ఆదుకునేవారు. అంతేగాక ఆ వివరాన్ని తక్షణమే సాటి భక్తులకు చెప్పేవారు. 7. సాంప్రదాయకులైన ముస్లిం సాధకులు తమను దర్శించినప్పుడు సాయి ఖురాన్ గ్రంథం నుండి అరబ్బీ భాషలోని వివిధ మంత్రాలను వారికి బోధించేవారు. మంత్రాలను మధ్యలో మరిచిన వేద పండితులకు ఆయా మంత్రాలను గుర్తు చేశారు. భగవద్గీతను భాష్యంతో సహా కంఠస్థం చేసిన నానాసాహెబ్ చంద్రకర్ గడ్వార్ని అణిచి ముఖ్యమైన శ్లోకానికి అద్వితీయము, వినూతనము, గంభీరమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. 8. నాటి సాధు సత్పురుషులందరూ ఆయన్ను తలమానికంగా, కోహనూరు వజ్రంగా కీర్తించారు. హిందూ ముస్లిం మహాత్ములందరూ తమ భక్తులను ఆశీర్వచనం కోసం సాయి వద్దకు పంపేవారు. అంతేకాదు, ఎన్నడూ వెళ్ళని, ఎవరిని దర్శించిన మహాత్ములందరూ సాయి దర్శనానికి వచ్చి వెళ్ళారు. 9. కానీ సాయి తాము ఒక పేద పకీర్ను మాత్రమేనని చెప్పేవారు. చెప్పులు లేని కాళ్ళు, ఒక చింకి చొక్క, శిథిలమైన మసీదు, 5 ఇండ్ల దగ్గర భిక్షతో తృప్తి చెందిన సాయి 6 దశాబ్దాలలో ఒక్కసారి కూడా తమను ఊరేగించడానికి అనుమతి ఇవ్వని నిరాడంబరుడు. నిత్యము భక్తులిచ్చే కానుకలు సుమారు 300 నుండి 500 దాకా ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని సూర్యాస్త సమయకాలంలో పేదలకు పంచేవారు. భక్తులు సమర్పించిన ఖరీదైన వస్త్రాలను, అతి రుచికరమైన మిఠాయిలను భక్తులందరికీ పంచి తాము భిక్షానంతో తృప్తిపడేవారు. 10. అనుక్షణం పంచిభూతాలే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండేవి.
ఆయన మందలించిన మాత్రాన గాలివానలు నిలిచిపోయేవి. మిన్ను ముట్టిన అగ్ని తలవంచి తగు మాత్రం వెలిగింది. 11. సాయికి పేదలన్నా ధనికులన్నా సమభావమే ఉండేది. వారికి భక్తి మాత్రమే ప్రీతికరమైంది. ఒక రామనవమి నాడు కొన్ని వేల మంది భక్తుల మసీదు లోపల వెలుపల కిక్కిరిసిపోయారు. బొంబాయి నాగపురం నుండి వచ్చిన ఎందరో శ్రీమంతులు వెనలేని తినుబండారాలను సాయి ముందుంచి ఆరగించమని కోరారు. సాయి, మన భోజనం ఇంకా రాలేదు అన్నారు. కొంతసేపటికి శ్యామ అను భక్తుడిని పిలిచి, ఊరి బయట తోటలో చెట్టు కింద ఒక రుద్రాలున్నది, దర్శనం కోసం ఇంత జనంలో తోసుకులేక అక్కడే కూలబడింది, ఆమెను తీసుకురా అన్నారు. శ్యామ వెళ్ళి చూడగా అక్కడ ఒక రుద్రాలున్నది. ఆమె సుమారు 20 మైళ్ళ దూరం నుండి కాలినడికిన షిరిడి చేరింది. తనకు సాయికి సరిపోయేలాగా ఇంటి వద్ద జొన్న రొట్టెలు ఉల్లి పచ్చడి తయారు చేసి మూట కట్టుకొచ్చింది. ఆమె మసీదుకు ప్రవేశిస్తూనే అచ్చట విలువైన తినుబండారాలను చూసి తన మూటను దాచిపెట్టి సాయి ఎదుట నిలిచింది. నాకేం తెచ్చావు అన్నారు సాయి. సిగ్గుతో ఆమె ఏమీ తీసుకుని రాలేదన్నది. సాయి ఆమె దాచిపెట్టుకున్న మూటను అడిగి తీసుకుని దాన్ని విప్పి అందులో రొట్టెలను కొన్నింటిని తృప్తిగా ఆరగించి మిగిలిన ఆమెకిచ్చారు. విలువైన తినుబండారాలను పేదలకు భక్తులకు పంచారు. 12. సాయికి అందరి జన్మ పరంపరలు కరతలామలకంగా తెలిసిపోయేవి. పాము మింగనున్న ఒక కప్పను సాయి రక్షించి ఆ రెండు ప్రాణులు గత జన్మల్లో ఎవరో ఎట్టి దుష్కర్మల వలన వారికి అట్టి నిజ జన్మలు ప్రాప్తించాయో వివరించారు. అలానే భక్తులకు ఎప్పుడు ఏమి జరగనున్నదో కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. వారి వద్ద సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి మరొక విభూతి పట్టణం అదనంగా ఇచ్చి, నిన్న ఎవరు రైల్లో కూర్చోవడానికి జాయిన్ అయ్యే స్థలం ఇవ్వమని కోరతారో వారికి ఇవ్వు అన్నారు సాయి. ఆ భక్తుడు తర్వాత అలానే చేశాడు. ఆ సాటి ప్రయాణికుడు ఆ పొట్లాన్ని అందుకుని ఆనంద బాష్పాలు కారుస్తూ, నాకు సాయి గూర్చి ఎన్నడో తెలుసు. నా సాటి వారందరూ ఆయన్ను ఎన్నోసార్లు దర్శించారు కూడా. కానీ నేనెప్పుడూ బయలుదేరిన ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉన్నది. చివరకు నా యందు సాయికి దయ్యుంటే నేను వారిని దర్శించగానే వారి ప్రసాదం నాకు చేరాలని ప్రార్థించాను. అదే నాకు ఇప్పుడు చేరింది అన్నారు. 13. సాయి తాము మహాసమాధి చెందే రోజు గురించి భక్తులకు అనేక రీతులు ముందుగానే తెలిపి 1918 విజయదశమి నాడు ఏకాదశి గడియలు ఆరంభించగానే నిర్యాణం చెందారు. కానీ అంతకుముందు ఎన్నిసార్లు తాము సమాధి నుండి భక్తులను ఉద్ధరిస్తానని, తమ నామం పలుకుతుందని, తన్ను ఆశ్రయించిన వారిని అందరినీ మధ్యలో విడవక గమ్యం చేర్చి భగవంతునికి అప్పగిస్తారని వాగ్దానం చేశారు. ఆ ప్రకారం 1918 నుండి నేటి వరకు ఎందరో భక్తులు భౌతికమైన రూపంలోనూ, ధ్యానంలోనూ, స్వప్నాల్లోనూ, వివిధ నిదర్శనాల రూపంలోనూ ప్రత్యక్షమై అనుగ్రహిస్తూనే ఉన్నారు. 14. అట్టి అత్యుత్తమైన స్థితి తమకు ఎలా కలిగినదో వివరంగా చెప్పారు. మనం కూడా అట్టి ఉత్తమ దశను అందుకోవాలంటే ఎలా నడుచుకోవాలో తెలిపే అమూల్యమైన బోధలను అందించారు. ఎందరు ఎన్ని జపాలు పూజలు చేసినా, ఆచారాలను పాటించినా ఎందుకు ఆధ్యాత్మికోన్నతి పొందజాలరో అన్న విషయం శ్రీ సాయి సూక్తులను ఆచరణ గురించి బాగా చింతన చేసిన వారికి అర్థం కాగలదు. ఇటువంటి లీలలన్నిటినో 14 సంవత్సరాలు శ్రమించి సేకరించి ఆచార్య భరద్వాజ గారు శ్రీ సాయి జీవిత చరిత్ర అను సంపూర్ణ పారాయణ గ్రంథంలో పొందుపరిచారు. శ్రీ సాయి తమ ఆచరణ సూక్తులు, నీతి కథలు, లీలల ద్వారా వెలువడిన ఉత్తమ సాధన జీవిత విధానాన్ని ఆచార్య భరద్వాజ గారు రచించిన శ్రీ సాయి ప్రబోధ మృతులు చూడగలరు.